వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము అదేవిధంగా తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యం చూస్తున్నాము అటు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అప్రమత్తం చేసి సూచనలు జారీ చేసింది ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము ఈ గాంధీ ఆసుపత్రికి మనందరికీ తెలుసు గత కరోనాలో గాంధీ ఆసుపత్రి ఎంత సేవ అంది అందించింది అనేది ఎంతమంది ప్రాణాలు కాపాడింది అనేది మన అందరికీ తెలుసు సో ప్రస్తుతం మనతో పాటు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పటివరకు తెలంగాణలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటారు అంటే ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్కి సంబంధించి మనం చూసుకుంటే ఈ వారంలో మనకు ఎయిట్ పేషెంట్స్ పాజిటివ్ వచ్చారు అంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేరే రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృశ్య స్టేట్కి అలర్ట్ వచ్చింది అలాగే స్టేట్ కూడా హాన్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు డిఎంఈ గారు వీళ్ళంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు దగ్గరగా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు సో మాకు కొన్ని నియమ నిబంధనలు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ కేసెస్ అంటే దగ్గు జలుబు జ్వరము వీక్నెస్ ఇటువంటి ఉన్న వాళ్ళల్లో ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచమని తర్వాత ఏమన్నా పాజిటివ్ వస్తే వాటికి జీరోమిక్ సీక్వెన్స్కి పంపమని తర్వాత హాస్పిటల్ని ఒకవేళ కేసులు పెరిగితే సన్నద్ధంగా ఉండేలాగా ఎక్విప్మెంట్స్ కానివ్వండి మందుల పరంగా కానివ్వండి లేకపోతే స్టాఫ్ పరంగా కానివ్వండి ఆక్సిజన్ పరంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి అని మాకు మార్గదర్శకాలు పంపడం జరిగింది అండ్ పర్సనల్గా కూడా మీటింగ్స్కి మేము కూడా అటెండ్ అయినాము సో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అందులో ఇన్స్ట్రక్షన్స్లో భాగంగానే మేము ఆర్టీపీసీఆర్ చేస్తున్నాము ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో అట్లా చేయగా గత వారం రోజుల్లో ఒక ఎనిమిది పాజిటివ్ కేసులు వచ్చినాయి ఆ ఎనిమిది కూడా అడ్మిటెడ్ పేషెంట్స్ కారు వాళ్ళు వాళ్ళు ఓపీ పేషెంట్స్ సో వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అంటే మైల్డ్గానే ఉన్నారు తర్వాత ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు అందులో ఒక నలుగురు రికవరీ అయినారు ఇంకొక నలుగురు రికవర్ అవుతున్నారు వాళ్ళు హాస్పిటల్కి వచ్చేంత తీవ్రత అయితే లేదు ఈ గాంధీ హాస్పిటల్ సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఉన్నాయి ఎన్ని బెడ్లు రెడీ చేశారు ఒకవేళ తీవ్రంగా మారితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే మీకు తెలుసు గాంధీ హాస్పిటల్ ఫస్ట్ వేవ్ కానివ్వండి సెకండ్ వేవ్ కానివ్వండి థర్డ్ వేవ్ కానివ్వండి ఎన్నో వేల కేసుల్లో ట్రీట్ చేసిన హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ సో దాని తర్వాత ఈ పాండమిక్ తర్వాత కూడా మనకి ఈ వైరస్ బలహీనపడి ఎన్నిమిగ్గా తయారయ్యాక కూడా వారానికి ఒక రెండు మూడు కేసులు రావటం జరుగుతూనే ఉంది ఈ థర్డ్ వేవ్ తర్వాత కూడా దానికోసమని మనము ఒక ఫిఫ్టీ బెడ్స్ థర్టీ బెడ్స్ ఏమో మెయిల్స్ ఆయడం ఇంకొక ట్వంటీ బెడ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ కానెక్ కేసులు ఏమైనా వచ్చినా కూడా ఒక ట్వంటీ బెడ్స్ మొత్తం ఫిఫ్టీ బెడ్స్ని మనం ఐసోలేషన్ కింద ఉంచి అట్లనే మనం ట్రీట్ చేసుకుంటూ ఉన్నాము సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజున మనకి ఒక్క కేసు కూడా లేదు నిన్నగాక మొన్న ఒక కేసు బయట నుండి రిఫర్ అయింది అది వైరల్ న్యూమోనియాతో ఉన్న కేసు ర్యాట్ పాజిటివ్ ఉందని మా దగ్గరకు పంపిస్తే మేము అడ్మిట్ చేసుకొని ఐసోలేషన్ వార్డులో పెట్టుకొని ఆర్టీపీసీఆర్ మన దగ్గర పంపిస్తే అది నెగిటివ్ వచ్చింది సో అట్లా ఒక కేసు తప్ప అది కూడా నెగిటివ్ ఉంది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే కోవిడ్ పాజిటివ్ కేసులో అడ్మిటెడ్ కేసెస్ మన దగ్గర లేవు మన దగ్గర ఉస్మానియా హాస్పిటల్ మనం చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీకి టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చిందంటున్నారు అంటే బేసిక్గా యూజువల్గా ఇప్పుడు మనం అంటే పక్క రాష్ట్రాల్లో చూసిన దాన్ని బట్టి ఇప్పుడు జేఎన్ వన్ వేరియంట్ మన దగ్గర ఉందా లేదా అని చెప్పడానికి జీనోమిక్ సీక్వెన్సింగ్ చేయాలి ఇప్పుడు ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ పంపించి టెస్ట్లు అవైటాడు అంటే ఇప్పుడు మనం కోవిడ్ ఉందని చెప్పగలం కానీ జేఎన్ వన్ వేరియంట్ అని చెప్పడానికి లేదు కానీ పక్క రాష్ట్రాల్లో మనం జేఎన్ వన్ వేరియంట్ ఉన్న దగ్గర అది మైల్డ్ వేరియంట్గా ఉంది దానికి కాకపోతే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ వేవ్లో మనకు వచ్చిన ఒమక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో అది హైలీ ఇన్ఫెక్షస్ ట్రాన్స్మిసిబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది సో మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా కూడా థర్డ్ వేవ్లో ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కానీ హాస్పిటలైజేషన్ తక్కువగా ఉంది మరణాలు కూడా తక్కువగా ఉన్నాయి అంటే మైల్ ఉండటం వల్ల హాస్పిటల్లో చేరే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది థర్డ్ వేవ్లో అదే మనం సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్ చూసుకుంటే అసలు హాస్పిటల్స్లో బెడ్స్ జరిపోని పరిస్థితి ఫస్ట్ వేవ్లో కూడా మనం ఆల్ఫా వేరియంట్ తోటి చూసుకుంటే అప్పుడు కూడా తీవ్రత ఎక్కువగా ఉంది ఈ థర్డ్ వేవ్ మైల్డ్గా ఉండటం వల్ల హాస్పిటలైజేషన్ తక్కువగా ఉన్నాయి అదే మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హెచ్ వన్ జేఏన్ వన్ వేరియంట్ ఏదైతే ఉందో సబ్ వేరియంట్ అది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అది దాంట్లో దాన్ని ఎంత డిఫరెంట్గా చూసినా కూడా అది కూడా మైల్డే ఉంది అంటే అది ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ కాబట్టి చాలామందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది కథ మైల్డ్ కాబట్టి హాస్పిటల్ దాకా వాళ్ళు వచ్చి అడ్మిట్ గారు ఈ డెత్స్ కూడా తక్కువగా ఉంటాయి ఇప్పుడు మరి ఉస్మానియాలో చనిపోయిన కేసు అది కోవిడ్ తీవ్రత వల్ల చనిపోయిందా లేకపోతే ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉండి సివియర్గా ఉండి అటువంటి కేసులకు కోవిడ్ సోకితే అది కోవిడ్ మరణం కింద మనం పరిగణించడానికి లేదు అది ఉస్మానియాలో జరిగింది కాబట్టి మా దగ్గర దానికి సంబంధించిన అవగాహన కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర లేవు అంత పట్టుగా చిన్నపిల్లల్లో మెయిన్గా ఈ వైరస్ ఎంతవరకు ప్రభావం చూపనుంది సార్ కొద్దిమందికి న్యూమోనియాతో బాధపడే వరకు ఎలాంటి ప్రభావం అంటే బేసిక్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వైరస్ ఒమెక్రాన్ వైరస్ కానీ దాని సబ్ వేరియంట్స్ దాని సంబంధించిన ఈ ఎన్ వన్ వేరియంట్ కానీ ఇవన్నీ కూడా మనం వింటున్నది ఏంటంటే మైల్డ్ వేరియంట్సే కానీ ఇన్ఫెక్షన్ రేటు కానీ అండి ట్రాన్స్ఫిసిబిలిటీ చాలా ఎక్కువగా ఉండబట్టి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఇవి మైల్డ్ వేరియంట్ ఎవరిలో ఈ ఇమ్యూనిటీ మంచిగా ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనో కాంపిటెంట్ ఇండివిజువల్స్ అంటాము వాళ్ళల్లో ఇది మైల్డ్గా ఉంటుంది కానీ ఇప్పుడు పసిపిల్లల్లో కానివ్వండి లేకపోతే పెద్దవాళ్ళల్లో అంటే వయసు మీద పడ అబౌ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో కానివ్వండి లేకపోతే కొన్ని రకాల కోమార్బిడిటీస్ ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి కార్డియాక్ పేషెంట్స్ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ కానివ్వండి లేకపోతే లివర్ దెబ్బతిన్న పేషెంట్స్ కానివ్వండి ఎందుచేతనన్న ఇమ్యూనో ఇమ్యూన్ సప్రెసివ్ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కానీ షీరాయిడ్స్ తీసుకుంటున్న వాళ్ళు క్రానిక్ ఆల్కహాలిక్స్ కానీ క్రానిక్ స్మోకర్స్ బ్రాంకెల్ ఆస్మా ఇటువంటి వీళ్ళందరినీ కూడా మనము రిస్క్ గ్రూప్ అంటాము వీళ్ళందరిలో కూడా ఈ వైరస్ మనం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండవచ్చు అంటే మామూలు వాళ్ళకి అది మైల్డ్ వేరియంట్ కానీ ఈ రిస్క్ గ్రూప్లో కానీ చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ప్రెగ్నెంట్ వాళ్ళలో కానీ ఈ మైల్డ్ వేరియంట్ కూడా దాని తీవ్రత ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ గ్రూప్ అనేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతబాటు అంటే ముఖ్యంగా ఈ జాగ్రత్త విషయంలో రాకముందు కరోనా ఈ వైరస్ రాకముందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు సార్ మీ సూచన అంటే బేసిక్గా ఈ ఎన్ని పాండమిక్ కానీ ఎపిడమిక్ కానీ ఈ రేంజ్లో మనకి ట్రాన్స్మిషన్ అవుతున్నప్పుడు ప్రివెన్షనే బెస్ట్ అంటే ప్రివెన్షనే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ కన్నా కూడా ట్రీట్మెంట్ తర్వాత ఏముంటుంది అన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ సపోర్టివ్ ట్రీట్మెంటే ఎక్కువగా ఉంటుంది ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాండమిక్స్లో ఎపడమిక్స్లో మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పబ్లిక్ అందరికీ తెలుసు కోవిడ్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మెయిన్గా మీ అందరికీ తెలుసు ఈ సోషల్ డిస్టెన్స్ అనేది అంటే ఈ జనసమర్థమైన ప్రదేశాల్లోకి అనవసరంగా పోకపోవటము అనవసరమైన ప్రయాణాలు చేయకపోవటము ఒకవేళ ఈ పెద్దవాళ్ళు అబౌవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కానీ చంటి పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే ఇందాక నేను చెప్పిన కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు కానీ పోవలసిన పరిస్థితి ఏమన్నా ఏర్పడితే అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది ఇటువంటి సందర్భాల్లో అందరూ కలిసే పరిస్థితి ఉన్నప్పుడు అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు డెఫినెట్గా మాస్క్ అయితే ధరించాలి తర్వాత ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళంతట వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి వాళ్ళు మాస్క్ ధరించాలి తర్వాత ఎవరికన్నా కానీ ఇప్పుడు మనం చెప్పిన లక్షణాలు ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ దగ్గు జ్వరము దలుబు ఈ తుమ్ములు వీక్నెస్ హైగ్రేడ్ ఫీవర్ ఉండటము హెడేక్ ఉండటము మయాలజియస్ ఇటువంటి అన్నీ ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి పోతే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి ఆ టెస్టులు చేయించుకొని అది అసలు ఫస్ట్ కోవిడా నాన్ కోవిడా ఒకవేళ నాన్ కోవిడ్ అయితే ఏ రకమైన రెస్పిరేటరీ వైరస్ ఏమైనా ఇన్ఫ్లుయెంజాకు సంబంధించి ఇన్ఫ్లుఎంజా వేరియంట్ అయినా ఫ్లూ స్వైన్ ఫ్లూ లాంటివా లేకపోతే ఇన్ఫ్లుఎంజా బీ అనే లేకపోతే రెస్పిరేటరీస్ ఇన్ఫెక్షన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి కోవిడ్ కాకపోయినా కానీ అది ఏ రకమైన వైరస్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ సివియర్ డిసీజ్ని బారిన పడకుండా ఉంటాము ఇట్లా సోకిన వాళ్ళు కూడా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు దాంతోపాటుగా అంటే ఇప్పుడు ఈ వైరస్ వల్ల లాక్డౌన్ పడుతుందని కొద్దిమంది అన్ అంటున్న మాట మనం వింటున్నాం సార్ ఈ వైరస్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా రానున్న రోజు రోజుకి అంటే ఇప్పుడు ఈ వైరస్ మైల్డ్గా ఉంది కాబట్టి అది కూడా కమ్యూనిటీ స్ప్రెడ్ ఇంత ఫాస్ట్గా ఉంది కాబట్టి అన్ని స్టేట్స్లో ఎటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ పెట్టి పెద్దగా సాధించేది ఏమి ఉండదు అటువంటి పరిస్థితులు ఇప్పుడైతే ఏమి కనిపించట్లేదు ఇంకొకటి ఆ వైరస్ తీవ్రత కూడా మనకి జరుగుతున్న అంటే పక్క రాష్ట్రాల్లో మనం జేఎన్ వన్ వేరియంట్ చూసుకున్నా ఇంతకుముందు మనం ఈ థర్డ్ వేరియంట్ సెకండ్ వేరియంట్ తర్వాత వచ్చిన అన్నీ కూడా మనకి మైల్డ్ వేరియంట్సే వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఈ లాక్డౌన్ పెట్టే దిశగా అట్లా కాకపోయినా కూడా ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అంతేగాని ఈ లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తానికి ఇది ఈ వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్త అయితే తీసుకోవాలి ప్రమాద ప్రమాదశాత్తు ఎక్కువ ఉండకపోవచ్చు కానీ జాగ్రత్త అయితే తప్పక పాటించాలి మాస్క్ ధరించాలి అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ ధరించాలని చెప్పి కూడా గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గారు మనతో చెప్తున్నారు కెమెరా పర్సన్ గోవింద్తో ప్రభాకర్ గాంధీ ఆసుపత్రి నుంచి